యూత్ విత్ జీసస్ క్రైస్ట్ అనే మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొట్టమొదటిగా నా తోటి కుటుంబమైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట, లోకరక్షకుడైన మనందరి తండ్రి వారి పేరట మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ చేతులెత్తి నేను అందరికీ కూడా వందనములు తెలియజేస్తున్నాను. ఈ దినము వరకు మనలందరినీ కాచి కాపాడి తన యొక్క ఆయుష్ చేత, ఆరోగ్యం చేత మనలందరినీ కూడా తన యొక్క కృప చేత బలపరిచిన ఆ దేవాతి దేవునికి స్తుతి, మహిమ, ఘనత కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా చాలా శ్రద్ధతో దేవుని యెడల భయభక్తులు కలిగి ఆయన యొక్క వాక్యము పట్ల ఆసక్తితో మనందరం కూడా సత్యవాక్యమును మనందరం కూడా చాలా జాగ్రత్తగా వినాలని మీ అందరికి కూడా ఈ చిన్నవాడినైనా నేను మనవి చేస్తున్నాను. అందరూ గమనించాలి, గ్రహించాలి. ప్రియమైన దాన్ని బట్టి నేరుగా మన వాక్య సందేశం మనకి వెళ్ళగలిగితే, నేరుగా మనము వాక్య సందేశంలోనికి వెళ్ళగలిగితే అసలు ఈ యొక్క భూమి మీద మన మనుగడ సాగడానికి, లేదా మనం ఇలా జీవించడానికి, లేదా మనం ఒక చిన్న పని చేస్తున్నామంటే, ఒక ప్రయాణం చేస్తున్నామంటే, ఒక పని పూర్తి చేసుకుని వస్తున్నామంటే దాని వెనకాల ఒక మహాదేవుని సంకల్పం ఉంది ప్రియులారా. అవునంటారు కాదంటారా? మనకు తెలియకుండానే మన పట్ల దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, మనకు తెలియదు. మనం కొన్ని వాటిని మాత్రమే గుర్తుపెట్టుకుంటాం, కొన్ని వాటిని గుర్తుపెట్టుకుని వాటికి మాత్రమే కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తుంటాం. కానీ గమనించగలిగితే దేవుడు మన పట్ల చేస్తున్నటువంటి ఆ అద్భుత కార్యములు ప్రతి క్షణం మన వలన కలుగుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి క్షణం ఆయన వలన మేలు మనకు కలుగుతుంది. అవునంటారు కాదంటారు? ఖచ్చితంగా నమ్మి మనం ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే ఆయన లేకపోతే మనం అస్సలు బ్రతకలేమండి. ఆయన లేకపోతే అందుకే అంటాం, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అంటే దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే, దేవుడు మనతో ఉండగా ఈ భూలోకంలో మనకి ఏది కూడా అవసరము లేదు. అలాగని అందరినీ దూరం చేసుకోమని కాదు, అందరినీ కాలు దండుకోమని కూడా కాదు. అందరూ విడిచి వెళ్ళినా, ఎంతమంది మనల్ని వదిలి వెళ్ళిపోయినా దేవుడు మనతో ఉంటే చాలు, ఆయన మాట ఉంటే చాలు, ఆయన తోడు ఉంటే చాలు. మీకు విషయం చెప్పమంటారా? ప్రతి క్షణం దేవుడు మనతో ఉంటున్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రతి క్షణం దేవుడు మనతో ఉంటున్నాడు. ఆయన మాట మనతో ఉంటుంది, ఆయన యొక్క హస్తము మనల్ని కాస్తూ ఉంటుంది, ఆయన మనల్ని కాచి కాపాడుతున్నాడు ప్రియులారా. అందుకే లోకంలో ఎన్ని పరిస్థితులు, ఎన్ని ఇబ్బందులు, ఎలాంటి వచ్చినప్పటికీ ఎప్పటి వరకు మనం సజీవులుగా ఉన్నామంటే మన బలము కాదు, మన ధనము కాదు, మన పేరు ప్రఖ్యాతలు కాదు, మనకున్న ఆస్తి అంతస్తులు అంతకంటే ఒక్కటి దేవుని యొక్క కృప, ఆయన యొక్క ప్రేమ మనలందరినీ కూడా ఇప్పటి వరకు బ్రతికిస్తూ ఉంది. ఆయన ఎన్ని రకాలుగా మనకు అద్భుతాలు చేస్తున్నాడు తెలుసా, ఎన్ని రకాలుగా ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు తెలుసా. ఎంతోమంది ప్రయాణాలు చేస్తూ పలానా చోట ఎక్కడికే వెళ్ళొచ్చేస్తున్న ఒక 5 నిమిషాలు నిల్లొచ్చుతున్నటువంటి వారు మరలా తిరిగి ఇంటికాడ పాపం పిల్లలు చెప్తారు, నాన్న వచ్చినప్పుడు నీకు అయ్యి తెస్తాను, మిరప బజ్జీలు చేస్తాను, అవి తెస్తాను, ఇవి తెస్తాను అని చెప్పి బయలుదేరి తండ్రే. కానీ టైం అయిపోయినా రాడు, టైం అయిపోయినా రాడు. ఏంటి ఏమైంది అని పిల్లలు ఎంత గందరగోళం అయిపోతారు. చివరికి తెలుస్తుంది, మీ నాన్న యాక్సిడెంట్లో చనిపోయాడు. అలాంటి ఘోరాలు 1-2 కాదు పిల్లరా, అలాంటి ఘోరాలు 1-2 కాదు, రోజుకి ఎన్నో జరుగుతున్నాయి, రోజుకి ఎన్నో జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలోనే మనం ఆహారం చాలా తీసుకుంటుంటాం, మనం ఆహారం తింటూ ఉంటాం, చాలా రకాల ఆహారాలు తింటూ ఉంటాం. ఈ మధ్య కాలంలోనే చిన్నపిల్లోడు అంగన్వాడీలో చిన్నపిల్లోడు పాడైపోయిన కోడిగుడ్లు ఇచ్చి చనిపోయాడు. పాడైపోయినా అంటే ఆహారం వలన కూడా మరణాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇన్నాళ్ళు ప్రయాణాలు చేస్తే యాక్సిడెంట్లు, లేకపోతే మందు తాగితే రోగాలు, లేదా ఇలాంటివి మాట్లాడేవారు. ఇప్పుడు అలా కాదు, తిండి సరైన రీతిలో మనం తీసుకోకపోయినా మనం ఏమవుతాం, చనిపోతున్నాం. ఇంకో విషయం చెప్పమంటారు, దేవుడు మిమ్మల్ని అందరిని ఎలా కాపాడుతున్నాడో. మీరు ప్రతిసారి వంట గ్యాస్ వెలిగిస్తారు మీరు, అవునా కదా? ఇప్పుడు అన్ని పొయ్యిలు ఏం లేదు, చాలా తక్కువ, చాలా మటుకు గ్యాసే. గ్యాస్ వెలిగించిన తర్వాత వంట వండుకుని పాపం పిల్లలకి పెడదాం అనుకున్న తల్లులు ఆ గ్యాస్ వెలిగించిన తర్వాత పేలిపోయి చనిపోయిన వాళ్ళు లేరా? మీకు ఎప్పుడైనా భయం అనిపించిందా? గ్యాస్ వెలిగించినప్పుడు అయిపోయి ఏమైనా అవుతుంది ఏమో అనిపించిందా? చాలా నాకైతే అనిపిస్తుంది. గ్యాస్ దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం భయం, ఆ రెగ్యులేటర్ తిప్పాలన్నా చాలా భయపడిపోతుంటాను. అంటే ఏమైపోద్దామని భయం. అంటే చావు అంటే అందరికీ సాధారణంగా భయమే. చాలామందికి ఆ నూనె మరిగిపోయి కొంట్లో పడిపోయి కొల్లిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ నూనె పడిపోయి కంట్లో పడిపోయి ఆ కారాలు పడిపోయి, అంటే ఏ పని చేసినా అందులో ఏదో ఒక విధంగా దెబ్బలు, ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కానీ మన ప్రతి పనిలో కూడా మనం సఫలము అవుతున్నామంటే అది మన గొప్పతనం కాదు ప్రియులరా, అది మన శక్తి సామర్థ్యాలు అంతకంటే కాదు. దేవుడు మనతో ఉండి మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన మనతోనే ఉన్నాడు, నమ్మాలి ఇది. ఆయన మనతోనే, అందుకే అపోస్తులైన పౌలు అంటాడు ఆయన మన యందు ఉన్నాడు, మనము ఆయన యందు నిలిచి ఉన్నాము. మనం ఎవరి యందు నిలిచి ఉన్నాము? ఆయన యందు నిలిచి ఉన్నాము. ఆయన మనతోనే ఉన్నాడు. ఆయన మనకు దూరంగా ఉండేవాడు కాడు. ఒకవేళ ఆయనే మనల్ని విడిచి కొంచెం దూరం వెళ్ళాడంటే మనం బ్రతికి ఉండలేము. బ్రతికి ఉన్నామంటే నీ కృప, జీవిస్తున్నామంటే ఏ యోగ్యత లేదు ఈ లోకంలో, మనకి ఏది లేదండి. మనం అసలు మట్టి నుండి వచ్చిన వారు మనం. కానీ ఒక విషయాన్ని మీకు అందరికీ పరిచయం చేస్తాను. ఈ యొక్క భూలోకంలో దేవుని యొక్క మేలులను అధికముగా పొందుకొని మంచి ఆయుష్ ఆరోగ్యాలతో బ్రతకాలంటే ఖచ్చితంగా మనం ఒకటి పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ లక్షణము లేక బైబిల్లో ఎంతోమంది అర్ధాంతరంగా చనిపోయిన వారు ఉన్నారు. ఏ లక్షణమో చెప్పే దానికంటే ముందు చెప్తున్నాను. ఒక లక్షణం ఉంది ప్రియులారా, ఈ లక్షణాన్ని మనం ప్రతి క్షణం అవలంబించాలి. కనీసం రోజులో మనం ఈవినింగ్ లేదా మార్నింగ్ ఎప్పుడైనా సరే మనము ఈ యొక్క లక్షణాన్ని లేదా ఈ పని ఏదైతే ఉందో దాన్ని మనం అప్లై చేయాలి. అది ఏంటంటే కృతజ్ఞతాస్తుత చెల్లించడం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ భూలోకంలో ప్రతిదీ కూడా మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే ఆ పని దేవుడు చేయిస్తుంటే మనం చేస్తున్నాం. ఆయనే మనం లేకపోతే మనం ఒక అడుగు తీసి ఒక అడుగు కూడా వేయాలి. ఒక ఈని పూలను కూడా మనము పట్టుకునేంత బలం మన దగ్గర లేదు. అది క్రైస్తవులకైనా అండి, మరి అన్యులు ఎవరు నమ్ముకోకపోయినా వాళ్ళు మంచి మంచి పనులు చేస్తున్నారు కదా, మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు కదా, మంచి మంచి జాబులు చేస్తున్నారు కదా అని అంటారేమో. దేవుడు వాళ్ళని అన్యాయం చేయట్లేదు, మనల్ని అన్యాయం, ఎవరిని అన్యాయం చేయడు దేవుడు. ఎందుకంటే వారు నమ్మకపోవచ్చు, కానీ మనందరం ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మతస్థులు ఆయన పిల్లలు. వీళ్ళకి తెలియదు, కానీ ఆయనకు నా పిల్లలే కదా పోన్లే ఎప్పటికైనా మారతారు, నన్ను నమ్ముకుంటారు అన్న ఉద్దేశంతో దేవుడు ప్రతి వారి మీద వర్షం కురిపిస్తున్నాడు, ప్రతి వారికి ఆహారాన్ని అనుగ్రహిస్తున్నాడు, ప్రతి వారి మీద తన యొక్క దైవ కృపతో కూడినటువంటి దీవెనలు కుమ్మరిస్తూ ఉన్నాడు. కనుక ఆయన చిత్తం లేకుండా ఈ భూమి మీద ఏది కూడా జరగదు. ఒక విషయాన్ని మీకు పరిచయం చేస్తాను చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనం చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము. దయచేసి ప్రతి ఒక్కరూ మీ యొక్క చేతుల్లో ఉన్నటువంటి జీవగ్రంథము, దేవుని ద్వారా పొందినటువంటి యొక్క జీవగ్రంథమును తెరిచి మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనం చూడగలిగితే, రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, ఒక కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. సాధారణంగా పిచ్చుకలు ఎలా పడతారండి? చెప్పాలి, మీరే చెప్పాలి. పిచ్చుకలు ఎలా పడతారు? బాణాలతో కొట్టి కొన్ని అలాంటి ప్లాన్లు వేస్తూ ఉంటారు. ఇప్పుడు దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆయన చిత్తము లేకుండా, అంటే ఆయన అనుమతి లేకుండా ఒక పిచ్చుక కూడా ఆకాశం నుండి కింద పడదు. మనం ఎన్ని బాణాలు వేసినా ఎన్ని ప్లాన్లు వేసినా అది పడుతుంది అంటే ఆయన చిత్తం ఉందంట. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, ప్రతీది కూడా ఆయన వలనే జరుగుతుంది, ప్రతీది ఆయన అనుమతితోనే జరుగుతుంది. ఇప్పుడు మనం ఒక ఊరు వెళ్ళి క్షేమంగా ఇంటికి వచ్చామంటే అర్థం ఏంటి తెలుసా? ఆయన అనుమతి ఇచ్చాడు కాబట్టి వెళ్ళాం. ఒక పని చేసి ఒక వంట కంప్లీట్ చేసి పిల్లలకి కంచాల్లో పెట్టారంటే అర్థం ఏంటి తెలుసా? ఆయన ఆ పనికి మీకు అనుమతి ఇచ్చాడు. ఒకవేళ అదే అనుమతి మీకు ఇవ్వకపోతే ఆ పని మీరు చేయలేరు. దేవుని అనుమతి లేకుండా ఏది భూమి మీద, ఒక ఆకాశం నుండి ఒక పిచ్చిక కింద పడింది అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడు దానికి అనుమతి ఇచ్చాడు కనుక ఎవరైతే బాణంతో కొట్టాడో ఆ వ్యక్తికి అది చిక్కింది, లేకపోతే అది చిక్కే ఛాన్సే లేదు. రెండవ మాట చదువుతాం చూడండి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనం, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 24వ వచనం చదవాలి. అన్నపానములు పుచ్చుకొనుట కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనదేది లేదు. ఇదియును దేవుని వలన. ఎవరి వలన కలుగుతుంది? అందరూ చెప్పాలి. ఎవరి వలన కలుగుతుంది? ఏది దేవుని వలన కలుగుతుంది అంటే, మనం కంచములో పెట్టుకుని ఒక భోజనం, ఒక పూట భోజనం చేసామంటే అది దేవుని వలన మనకు కలుగుతుంది. ఒక గ్లాసుడు నీళ్లు తాగామంటే అది దేవుని వలన కలుగుతుంది. ఒక వస్తువు కొన్నామంటే అది దేవుని వలన కలుగుతుంది. చూడండి, మరలా చదువు. అన్నపానములు పుచ్చుకొనుట కంటే, అన్నము పానము పుచ్చుకొనుట కంటే, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటే నరునికి మేలుకరమైనదేదియూ లేదు. అదే మంచిది, అదే గొప్పది. తిన్నుందా? తాగడానికి నీళ్ళు ఉన్నాయా? ఉండడానికి ఇల్లు ఉందా? కట్టుకోవడానికి బట్ట ఉందా? అంతే, చాలు. అదే చెప్తున్నాడు ప్రసంగి గ్రంథం. ఈయన చెప్తున్నటువంటి మాటలు చెప్తున్నటువంటి వ్యక్తి సాధారణమైన వాడు కాదు, మహారాజు అండి. ఎవరు? మహారాజు, సొలొమోను మహారాజు. అతడు మానవుడిగా ఎవడు ఏం చేయాలో అంతా చేశాడు. అన్ని సుఖభోగాలు అనుభవించాడు. మానవుడిగా ఏం చేయాలో అన్నీ చేశాడు. అన్నీ చేసేసిన తర్వాత ప్రసంగి గ్రంథం రాస్తూ అన్నాడు, అన్నీ భూమి మీద వ్యర్థమే, అన్నీ వ్యర్థమే. ఆస్తులు వ్యర్థమే, అంతస్తులు వ్యర్థమే, అందమే వ్యర్థమే, సమస్తము వ్యర్థమే అని అంటూ ఇప్పుడు చెప్తుండే ఒక మాట, అన్నపానములు పుచ్చుకున్నట్టు కంటే శ్రేష్టమైనది ఏది నరునికి లేదు. ఇంకా మనం ఆస్తులు అంతస్తులు అనుకుంటున్నాం, అవన్నీ వ్యర్థం అంటూ కింద ఏం చెప్తున్నా చూడండి. ఆయన సెలవు లేక అంటే అర్థం ఏంటి? ఆయన అనుమతి లేక భోజనము చేసి సంతోషించట ఎవరికి సాధ్యం? ఎవరు? మీరు చెప్పండి. దేవుని అనుమతి లేకుండా మీరు భోజనం చేయగలరా? అందరూ చెప్పాలి. దేవుని అనుమతి లేకుండా మీరు భోజనం చేయగలరా? దేవుడు అనుమతి ఇస్తుంటేనే మీరు భోజనం చేస్తున్నారు. దేవుని అనుమతి లేకుండా మీరు గ్లాసు నీళ్ళు తాగలరా? తాగలేరు. దేవుని అనుమతితోనే మీరు, దేవుడు లేకుండా ఏదో జరగట్లేదండి. అందుకని నీవుంటే మాకు చాలు, నీవుంటే అన్నీ జరుగుతాయి. నువ్వుంటే మాతో ప్రయాణం చక్కగా చేయొచ్చు. నువ్వుంటే మాతో రేత్రి సుఖంగా పడుకుని ఉదయాన్ని సజీవులుగా లేవచ్చు. నువ్వుంటే మాతో చక్కగా వంట పనిని మేము చేయొచ్చు. నువ్వుంటే మాతో ఏ పనైనా సరే సక్రమంగా జరుగుతుంది. అదే నువ్వు లేకపోతే ఏది చేయలేము. అదే నువ్వు లేకపోతే ఈ భూమి మీద ఏది జరగదు. ఏమంటే ఎంతోమంది ఇప్పటికీ ఆహారం లేక అలమటించిపోతున్నారు. భూప్రపంచం మీద ఎంతో కోట్లాది మంది ఉన్నారు. భూప్రపంచం మీద ఆహారం లేక మట్టి తినే మనుషులు కూడా ఉన్నారండి. చిన్న చిన్న పిల్లలు మట్టి తింటున్నారు. నీరు లేక తప్పించిపోయి కనీసం ఒక గ్లాసుడు నీళ్లు దొరికితే చాలు అని ఎదురు పోరాటాలు చేసేవారు ఎంతోమంది భూమి మీద ఉన్నారు. కానీ దేవుడు మనకు అలాంటివేమి, చక్కగా ఆహారం ఇస్తున్నాడు, చక్కగా నీళ్ళు ఇస్తున్నాడు. అయినా సామంతకూరు కొంచెం నీళ్లు కొరువైనా ప్రస్తుతానికి పర్లేదు, అంతకంత పర్లేదు. కాబట్టి దేవుడు నీళ్ళు ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు, సమస్తం ఆయనకు మనకు చక్కబాటు చేస్తున్నాడు. కానీ చెప్తున్నానండి, కానీ మనకే కొన్నిసార్లు దేవుని మీద కృతజ్ఞత లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చేయాల్సింది అన్నీ చేస్తున్నాడు. ఉదయం నిద్రపోయిన వారు, క్షమించండి, రేత్రి నిద్రపోయిన వారు, పని చేసుకుని వచ్చి నిద్రపోయిన వారు పడుకుంటూ రేపొద్దు మా పని మిగిలిపోయింది, అది చెయ్యాలి, ఇంకెక్కడికి వెళ్ళాలి, ఇదే చెయ్యాలి, కొంచెం ఉంది చేసేయాలి అనే ఆలోచనలతో పడుకున్నవాడు ఉదయానికి లేగట్లేదు. బోళ్ళు ఆలోచనలు అయినప్పటికీ ఉదయానికి లెగిసే అవకాశం ఆ వ్యక్తికి. కానీ మనకు ఏవి లేదు, ఆస్తులు అంతస్తులు లేవు, కానీ మనకు సజీవంగా మనము ఉన్నాం. కొద్ది గొప్ప ఆరోగ్యం మనకు, చెప్పండి, ఇది దేవుని వలనే మాకు కలిగింది. ఒకసారి అందరూ చెప్పండి, ఇది దేవుని వలనే. అందరూ చెప్పాలి, ఇది దేవుని వలనే మాకు కలిగింది. సమస్తము ఆయన మూలంగా కలుగుతుంది కనుక అన్ని విషయాలు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. ఒకవేళ అలా చెల్లించకపోతే ఆయన ఏం బాధపడ్డా కానీ మరలా మేలు చేయకుండా ఆయన ఉంటాడు. మరలా మేలు చేయడు, జీవితం పట్టించుకోడు మనల్ని. ఎందుకంటే 10 మంది కుష్ఠరోగుల గురించి మనం తెలిసింది, 10 మంది స్వస్థత పొందారు కానీ ఒక్కడే తిరిగి వచ్చాడు. ఆ 9 మంది కుష్ఠరోగాన్ని తగ్గించుకున్నారు కానీ పరలోకానికి వెళ్ళే అధికారం అయితే మటుకి పొందుకోలేదు. కానీ ఈ ఒక్క కుష్ఠరోగి కుష్ఠరోగాన్ని తగ్గించుకున్నాడు. తిరిగి రావటం వలన ఆత్మీయ స్వస్థత కూడా కలిగింది, పాపపు శుద్ధి కూడా అతనికి కలిగింది, పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశము దక్కింది. ఈరోజు మనం ఎలా ఉన్నాం? 9 మంది ఆకుష్ఠ రోగుల్లో ఉన్నామా లేదా ఈ ఒక్క వ్యక్తిలా ఉన్నామా ఆలోచించుకోవాలి. ఎందుకంటే దేవుడు ఎన్నో మేలులు మన పట్ల చేస్తున్నాడు. ఆయన చేస్తున్నటువంటి మేలులు 1, 2 కాదండి, ప్రతి క్షణం ప్రియులరా, ప్రతి క్షణం. ఇలా బ్రతుకుతున్నామంటే అసలు ఆయన ఎంత త్యాగం తెలుసా. ఇలా బ్రతుకుతున్నామంటే అసలు నేను ఊపిరి పీలుస్తున్నానంటే ఎలాగా, ఇలా ఊపిరి పీలుస్తున్నానంటే ఒక్కసారి ఆలోచించండి. ఏంటండి మనం సాయంత్రం అలా నిద్రపోతామండి, ఇలాగా ఉదయాన్నే మనకు తెలియకుండా మనం ఎలా లేకపోతాం, మనకు తెలియదు కానీ ఆటోమేటిక్గా మెలకు వచ్చేస్తుంటుంది. అంటే రాత్రి అంతా ఏం జరిగింది అంటే నీ గుండె ఆగకుండా కొట్టుకుంది కాబట్టి ఉదయాన్నే మనము, ఒకవేళ అదే ఏమైనా కొంచెం బ్రేక్ ఇచ్చింది అనుకోండి, ఒక గుండె కాసేపు ఏమైనా రెస్ట్ తీసుకుంది అనుకోండి, ఇంకేముండదు. 1 క్షణం, 2 క్షణాలు, 3 క్షణాలు ఏమైనా కొంచెం లేట్ చేసినా ఏమైనా తేడా చేసినా చాలా ప్రమాదం. కానీ ఒకసారి ఆలోచించుకుని మన గుండె టైం టు టైం కరెక్ట్గా కొట్టుకుంటుంది, టైం టు టైం దాని పని అది చేస్తుంది. మనం ఏమైనా చేస్తున్నాం చెప్పండి? ఈ గుండె ఎలా కొట్టుకోవడానికి మనం ఏమైనా రెంచులు పెట్టుకొని ఏమైనా రిపేరింగ్లు ఏమైనా చేస్తున్నామా? ఏం చేయట్లేదు. దేవుడు దానికి అప్పగించిన పని అది చేసుకుంటూ పోతుంది. ఈ భూ ప్రపంచం మీద ప్రతిదీ కూడా దేవుడు అప్పగించిన పనిని అది తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ ఆయన పనిని చేయనిది ఎవరో తెలుసా? కొంతమంది మనుషులు. మనుషులు ఆయన పని చేయరు, మిగతావన్నీ ఆయన ప్రేమతో చేసుకున్నాడు కదా, మాత్రం ఉంటుంది. మరి ప్రేమతో ఆయన చేతులారా చేసుకున్నాడు కాబట్టి మనుషులు కొంతమంది ఆయన పనికి వెనకబడుతూ ఉంటారు, ఆయన పని మీద ఇష్టం లేకుండా ఉంటారు, ఆయన పని మీద శ్రద్ధ లేకుండా ఉంటారు, ఆయన చేసిన పనుల మీద కృతజ్ఞత కలిగి ఉండరు వాళ్ళందరూ. కానీ లేఖనం సెలవిస్తుంది ప్రియులరా, మన జీవితంలో ప్రతీది కూడా ఆయన అనుమతితోనే జరుగుతుంది. ప్రతీది కూడా మీరు ఏ పనైనా సరే, ఏదైనా పూర్తి చేశారంటే అది దేవుని వల్లనే కలిగింది. ఇప్పటివరకు ఈ కార్యక్రమం జరిగిందంటే అది దేవుని వల్లనే, ఆయన లేకపోతే ఈ కార్యక్రమం ఎక్కడ దాకా రాదు. అందుకే ఎప్పుడు మనం గమనించాలి, ప్రతీది ఆయన ద్వారా జరుగుతుంది కనుక ప్రతి విషయమందు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి విషయమందు ఆయనకు, దేవునికి, యేసుక్రీస్తుకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమే ఉన్నాము. లేకపోతే మన జీవితానికి అది ప్రమాదము. దేవుడు అస్సలు ఊరుకోడు. ఎందుకంటే ఆయన వలన మేలు పొంది మరలా ఆయనకే ఎదురు దెబ్బలు కనుక మనం కొట్టగలిగితే ఆయన సహించి కరుణించేవాడు కాడు. కొన్ని విషయాలు క్షమిస్తాడు, కొన్ని విషయాలు ప్రేమిస్తాడు, కొన్ని విషయాల్లో ఆదరిస్తాడు. అదే సమయంలో ఆయన కొన్ని విషయాలు శిక్షించడం కూడా జరుగుతుంది. ఆయన అన్నీ చేయగలడు కనుక మనం కరెక్ట్గా బ్రతికితే ఆయన వలన మేలు పొందుతాం, సరిగ్గా బ్రతకకపోతే ఆయన వలన శిక్ష పొందుతాం. ఏదైనా సరే మన చేతిలోనే ఉంది. కానీ సరిగ్గా బ్రతకాల్సిన అవసరం ఉందని దేవుడు మనందరికీ కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు కృతజ్ఞత అనే మాటకి మనం వస్తే గనక మనం అన్ని విషయాలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎప్పుడు తెలుసా? ఒక వంట వండారు అనుకోండి, మీరు వంట వండకముందు ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ యొక్క కార్యక్రమం లేదా ఈ పని ఏదవుతుందో ఇందులో ఏది కూడా నాకు ప్రాబ్లం రాకూడదు, ఏది కూడా ఏం అవ్వకూడదు, సక్రమంగా ఈ వంట చేయాలి అని ప్రార్థన చేయాలి. మీరు వంట కంప్లీట్ అయిన తర్వాత మరలా మీరు ఒక వాహనం మీద ఏదైనా ఒక గ్రామం వెళ్తున్నామంటే ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. తిరిగి వచ్చిన తర్వాత మరలా మరి ప్రతి క్షణం ఆయన ఏదో మేలు చేస్తున్నాడు కదండి అంటారా? ప్రతి క్షణము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కుదురుతుందా? అలా అంటే ఇంక ఉదయం లేచినప్పుడు సాయంత్రం వరకు కృతజ్ఞతలు ప్రభు, కృతజ్ఞతలు ప్రభు, ఇంకా అలా అంటూనే ఉండాలి. మరి దానికి ఏం చేయాలంటే ప్రతిరోజు మీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరగాలి. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రతిరోజు మీ కుటుంబంలో ఏం జరగాలి? కుటుంబ ప్రార్థన జరగాలి. ఎందుకంటే ఆ కుటుంబ ప్రార్థనలో దేవుడు చేసినటువంటి మేలుల గురించి మీరు ప్రార్థించాలి. ప్రభువా, ఈ రోజు అంతా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి నీ విధానం బట్టి నీకు వందనాలు ప్రభువా అని ప్రతి క్షణము దేవుడు చేసినటువంటి మేలులు ఏదైతే ఉన్నాయో అవన్నీ గుర్తు చేసుకుని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒక ప్రయాణం చేసి వచ్చామంటే అయ్యో నా గొప్పతనం వలన నేను చేసిన అని అనుకోకూడదు. ఈ పని దేవుని వలన జరిగింది. ఒక వంట జరిగిందంటే ఇది దేవుని వలన జరిగింది. ఒక కార్యక్రమం జరిగిందంటే ఇది దేవుని వలన జరిగింది. సమస్తము ఆయన మూలముగానే జరుగుతున్నది. మనదంటూ ఏది లేదు, మనం చేసేదంటూ ఏది లేదు. గనుక ఆయన మన పట్ల ఇన్ని మేలులు చేస్తుంటే కొన్నిసార్లు మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఆయనకు అన్యాయము చేస్తున్నాం. ఆయనకు అన్యాయం చేస్తున్నాం. కొన్నిసార్లు కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు. ఆయన చేస్తున్నాడు మేలులు, ఎప్పటికీ కూడా చేస్తూనే ఉన్నాడు. ఈ క్షణం కూడా మనందరం ఆయన వలన మేలులు పొందుతున్నాం. ఈ క్షణంలో కూడా మనం ఆయన వలన ఆయుష్ను పొందుతున్నాము. ఆయన వేసినటువంటి ఆ ఊపిరి ఎప్పటి వరకు మనలో ఉందంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయన మనల్ని కరుణిస్తున్నాడు కాబట్టి మన గొప్పతనం అంటే ఏది లేదు. కనుక ఆయన చిత్తం లేకుండా మనం అన్నపానములు కూడా పుచ్చుకోలేమంట. ఆయన చిత్తం లేకుండా మనము తిని త్రాగలేము కూడా. అంటే ఎంత అద్భుతంగా ఇక్కడ మాట రాయిస్తున్నాడు అంటే, అంటే సమస్తం ఆయన ద్వారానే జరుగుతున్నాయి. మరి అన్నీ ఆయన మూలంగా జరుగుతున్నప్పుడు ఏమంటే ఆయనకు ఎప్పుడైనా మనము ప్రభువా ఈ యొక్క పని జరిగింది నీకు కృతజ్ఞతాస్తుతులు అని ప్రతి పనిలో కూడా ఆయన గుర్తు చేసుకున్నామా? ఏమంటే ఎవరైనా ఒక అలా రోడ్డు మీద వెళ్ళిపోతూ మంచి ఎండలో ఒక ఇంటికాడ ఆగి ఒక గ్లాసుడు చన్నీళ్ళు ఇస్తే మనం ఎంత అగ్గగ్లాడిపోతామండి. అయ్యి బాబు థ్యాంక్స్ అండి బాబు, సమయానికి మీరు ఇచ్చారండి, అసలు మీరు ఇవ్వకపోతే ఏమైపోయిన పరిస్థితి, ఒక పక్కన ఎండ ఏమో విపరీతంగా తగిలేస్తుంది, అలాంటి సమయంలో మీరు ఇచ్చారండి, ఎన్ని పొగడతలు పొగుడతాము. మరి అలాంటిది ఎవ్వరూ చేయలేనటువంటి మేలు చేస్తున్నప్పుడు మనం దేవునికి ఎంత రుణపడి జీవించాలండి, ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఆలోచించుకోండి. ఒకసారి అందరూ ఆలోచించుకోండి, మనము దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉన్నామా? ఒకవేళ అదే కృతజ్ఞత కలిగి ఉంటే నేను చెప్తున్నాను, మానవులుగా దేవుని నుండి అనేకమైన మేలులు మీరు పొందే తీరుతారు. ఖచ్చితంగా నేను ఇందులో ఎటువంటి సందేహం లేదు. బైబిల్ చెప్తున్నటువంటి వాస్తవం ఇది. ఒకవేళ ప్రతి విషయంలో కనుక దేవునికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే ఇంకా అమితమైనటువంటి మేలులు, ఇంకా ఉన్నతమైనటువంటి మేలులు, ఇంకా శ్రేష్టమైనటువంటి మేలులు, దీవెనలు దేవుడు మీకు ఇస్తాడు. ఎందుకంటే మీరు విధేయులకు పిల్లలై ఉన్నారు. మీరు మంచి పిల్లలు, మీరు కృతజ్ఞతా చూపే పిల్లలు, మీరు థ్యాంక్స్ చెప్పే పిల్లలు కనుక మరలా మీకు మేలు చేయాలన్న ఉద్దేశం ఆయనకు వస్తుంది. అదే మేలు పొంది ఇది నా వల్ల జరిగింది, ఇది నా గొప్పతనం వల్ల జరిగింది, ఇది నాకున్న ఆస్తి వల్ల జరిగింది అని కనుక మనం అనుకుంటే మరలా వచ్చే సమస్యలో ఆయన ఎప్పుడు కూడా తల దూర్చడు, పట్టించుకోడు. అలాగే బైబిల్లో ఎంతోమంది భక్తులు కృతజ్ఞత లేక తమ జీవితాలను నాశనం చేసుకున్నవారు ఉన్నారు. మనం అలా ఉండకూడదు, మన జీవితాలు అలా ఉండకూడదు. ఎప్పుడు మనం దేవుని మీద ఆధారపడాలి, మనం దేవుని మీద ఒరుగుపోవాలి, మనమంతా మనము టోటల్లీ డిపెండింగ్ ఆన్ గాడ్, మనమంతా మొత్తం పూర్తిగా దేవుని మీద ఆధారపడిపోవాలి. అలా ఆధారపడినప్పుడు ఏమంటాం తెలుసా, ప్రతీది ఆయన మూలంగా జరుగుతుంది, ప్రతీది ఆయనే చేస్తున్నాడు, ప్రతీది ఆయనే ఇస్తున్నాడు, ప్రతీది ఆయనే నాకు అనుగ్రహిస్తున్నాడు అనే మాట వస్తుంది. ఎప్పుడైతే మన మీద మనం నిలబడతామో ఆ మాటలు వచ్చే అవకాశము ఉండదు. మన గొప్ప, మన ఆస్తి, మన అనుకుంటూనే ఉంటాం. ఎప్పుడు అలా అనుకుంటుంది ప్రియులరా. మనదేదైనా ఉందంటే అది దేవుని వలన పొందింది, మహిమ కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి ఒక మాట చూద్దాం చూడండి, రెండో రాజులు 20:1 రెండో రాజులు 20:1. ఆ దినములలో మనకందరికీ పరిచయమైనటువంటి సందర్భమే. రెండో రాజులు 20:1. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా చాలా జాగ్రత్తగా కలిగించాలి. రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమగుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడతట్టు తిప్పుకొని యెహోవా ప్రార్థించడం ప్రారంభించాడు. మీకు అందరికీ తెలిసిన విషయమే, నాకు తెలిసి అనుకుంటున్నాను నేను. ఇప్పుడు చదివారు కాబట్టి ఇంకా మీకు స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇప్పుడు హిజ్కియా అనే వ్యక్తి మన అందరికీ తెలుసు. రోగం అదే యెషయా వచ్చి నువ్వు చనిపోతావు అనగానే కంగారు పడిపోయి ప్రభువా నేను ఎడల యథార్థంగా బ్రతికాను, పరిశుద్ధంగా బ్రతికాను, ఒకనాడు అంటే ఇప్పుడంటే కొంచెం తేడాగా నడుస్తున్నాడు కానీ ఒకప్పుడు బాగా బతికాను కదా, అవన్నీ గుర్తు చేసుకుని నన్ను చంపక ప్రభువా అని ప్రార్థిస్తాడు. అప్పుడు దేవుడు ఆ ప్రార్థనని ఆలకిస్తాడు. ఎంతకాలం ఆశిస్తాడు? ఎవరు చెప్పకండి, ముందు మా పిల్లలు చెప్తారు. ఎంతకాలం ఆశిస్తాడు దేవుడు? హిజ్కియాకి దేవుడు ఎంతకాలం ఆశిస్తాడు? 14 చెప్పాలి అందరూ. ఇప్పుడు మీరు చెప్పండి, ఎంతకాలం ఆశిస్తాడు దేవుడు హిజ్కియాకు? హిజ్కియా చనిపోతావు, నువ్వు ఇంకా అయిపోతావు, నీ పరిస్థితి అని యెషయా వచ్చి చెప్తాడు. యెషయా వచ్చి చెప్పినప్పుడు హిజ్కియా ఇంకా కంగారు అయిపోయి బాబోయ్ ప్రభువా నేను అప్పుడు బ్రతికాను కదా, ఇప్పుడైతే ఇలా నడుస్తున్నాను కానీ, ఇప్పుడైతే తాగేస్తున్నాను కానీ, ఇప్పుడైతే వడ్డీ వ్యాపారం చేస్తున్నాను కానీ, ఇప్పుడైతే ఇలా చేస్తున్నాను కానీ, ఒకప్పుడు అవి చేయలేదు కదా, ఆ రోజులన్నీ గుర్తు చేసుకుని ఈ రోజు నన్ను క్షమించేయి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి ఎన్ని సంవత్సరాల ఆయుష్ను పెంచుతాడు? 15 సంవత్సరాల ఆయుష్ను పెంచుతాడు. ఏమండి ఇదే కనుక మీ జీవితం జరిగితే మీరు ఎంతలా ఉంటారండి? దేవునికి ఎంతలా రుణపడి బ్రతుకుతారు? ఈ చిన్న చిన్న వాటికి మనం పట్టించుకోకపోయిన దేవుడిని ఒక 15 సంవత్సరాలు దేవుడు మీకు పెంచాడు అంటే ఇంకా అసలు ఆనందానికి అవదలే లేవు. ఇంకా అస్సలు అయ్యి బాబోయ్ ఇంకా రోజు ఒక క్షణం పెరిగితే చాలని ఎదురు చూపు చూసే మనము 15 సంవత్సరాలు పెరిగిందంటే ఇంకా పండగ, ఇంకా మంచి మీటింగ్ ఒకటి పెట్టేస్తాం. కానీ హిజ్కియా చేసిందా? అలా చేయలేదండి. హిజ్కియా చాలా పొరపాటు చేశాడు. 15 సంవత్సరాలు దేవుని వలన పొందుకొని మనం అనుకుంటాం హిజ్కియా చాలా భక్తులు అనుకుంటాం, కానీ హిజ్కియాలో ఇంకో సైడ్ ఉంది. మనం అనుకుంటాం హిజ్కియా చాలా మంచోడు అండి, హిజ్కియా చాలా కరెక్ట్ అని అనుకుంటాం, కానీ హిజ్కియా చేసిన పొరపాటు ఒకటి ఉంది ప్రియులారా. చూడండి, ఇప్పటి వరకు నాకు తెలిసి మీరు ఎవ్వరు కూడా దాన్ని వినుండరు, గ్రహించుండరు. అంతకంటే ముందు ఇక్కడే కొంచెం ఒక వివరణ మనం తెలుసుకుందాం. 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం చూడండి. 20వ అధ్యాయము 5వ వచనం, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను హిజ్కియా ప్రార్థన చేసిన తర్వాత దేవుడు మరలా యెషయాని హిజ్కియా దగ్గర పంపుతున్నాడు. పంపి యెషయాతో అంటున్నాడు, నీవు హిజ్కియాతో ఇలా అనాలి. ఏమనాలి? చదవండి. నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చుచున్నదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. మూడవ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్యను నీకిచ్చేదను. మరియు నా నిమిత్తమును చాలండి. అంటే 15 సంవత్సరాల ఆయుష్ను ఇచ్చాడు. ఎప్పుడు ఎందుకు ఇచ్చాడు అంటే, ఆ యొక్క హిజ్కియా యొక్క పశ్చాత్తాపడ్డాడు, బాధపడ్డాడు, మారాడు. గనుక దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాడు. ఇప్పుడు 15 సంవత్సరాల ఆయుష్ని పొందినటువంటి ఈ హిజ్కియా ఎలా బ్రతికాడు తెలుసా? కృతజ్ఞత లేకుండా బ్రతికాడు. కానీ మీకు ఎవరికి తెలియదు ఈ విషయం, ఎప్పుడు మీరు వినుండరు నాకు తెలిసి. కృతజ్ఞత లేకుండా బ్రతికాడు. హిజ్కియా అనగానే దేవుని వల్ల 15 సంవత్సరాల ఆయుష్ పొందినటువంటి భక్తుడండి అనుకుంటాం మనం, కానీ అతడు భక్తుడైనప్పటికీ ఒక విషయంలో ఆయన పతనం అయిపోయి ప్రియులరా. ఆ నేరం మనం చేయకూడదు, ఆ పొరపాటు మనం చేయకూడదు. ఎందుకంటే ఆ పొరపాటే కనుక మనం చేస్తే చాలా పోతాయి, మనం చాలా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంటుంది. చాలా మేలులు, దీవెనలు మన వల్ల దేవుని నుండి మనకి ఆగిపోతాయి. ఇప్పుడు కరోనా వాళ్ళకి రేషన్ ఇవన్నీ కట్ అయిపోయినట్టు, ఒకవేళ ఇదే కృతజ్ఞత లేకపోతే దేవుడు చాలా మేలులు చేద్దాం అనుకున్నాడు. చాలామంది అనేది ఇదే, ఏమండి మేము చాలా కరెక్ట్గానే బ్రతుకుతున్నాం, కానీ కొన్ని విషయాలు అటు ఇటు ఉన్నా, కానీ కొన్ని విషయాలు కరెక్ట్గానే బ్రతుకుతున్నాం, అయినప్పటికీ దేవుడు మమ్మల్ని ఏం చేయట్లేదు. ఎప్పుడు చూసినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు ఉంది మా పరిస్థితి. అసలు ఏం కష్టపడుతున్నా ఏ మూలకి రావట్లేదు అంటే దానికి ఒక కారణం. అందరికీ అదే కారణం అంటలేదు, కానీ ఒకవేళ ఈ కారణం వల్ల కూడా కొన్నిసార్లు దేవుడు మేలులు చేయకుండా ఆగుతాడు. ఈ కారణం వల్ల లేదా మనలో ఈ లోపం ఉండటం వలన కూడా దేవుడు కొన్ని దీవెనలు మన మీద కుమ్మరించకుండా ఆపుతాడు. ఏ కారణం అంటే కృతజ్ఞత లేకపోవడమే. కృతజ్ఞత లేకపోవడం వల్ల దేవుడు మన విషయాల్లో కొన్ని ఆటలు ఆయన జోక్యము చేసుకోడు. ఎందుకంటే ఇన్ని ఇచ్చిన వాడికి మనం ఎప్పుడు నోరారా తెలిసి అయ్యో ప్రభు నీకు ఇన్ని చేసావు, ప్రభు నాకు ఇన్ని చేసావు అని ఎప్పుడు నోరారా మనం ఒకవేళ కనుక కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే, థ్యాంక్స్ చెప్పకపోతే మరలా ఆయన మనల్ని ఎలా దీవిస్తాడండి? ప్రేమ ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఎన్నిసార్లు ఇంకా ఎప్పుడైనా ప్రేమిస్తూనే ఉంటాడా? అందుకే ప్రకటన గ్రంథంలో ఆయన అంటాడు, ముందంతా బ్రతిమాలతో వచ్చిన ప్రకటన గ్రంథంలో అంటాడు, అన్యాయం చేయవద్దు అన్యాయము, అక్రమం చేయవద్దు అక్రమము, ఇంకా అలా ఎవడలా బ్రతికితే అలా బ్రతకనివి, అందరికీ జీతము ఉంది. ఎప్పుడు దేవుడు ఒకేలా ప్రేమగా ఉంటాడని కూడా మన పొరపాటు. చాలామంది అంటారు యేసుక్రీస్తు నోట్లో వేలు పెడితే కొరకడు అన్నట్టుగా మాట్లాడుతుంటారు. నిజమైన కొన్నిసార్లు అలా ఉంటాడు, కొన్నిసార్లు వేరేగా కూడా ఉంటాడు. దేవాలయంలో వాళ్ళందరూ కూడా ఆ వ్యాపారం పెట్టేసినప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? నా దేవుని మందిరమును మీరు వ్యాపారం యొక్క మార్కెట్లో చేస్తారని అక్కడ అన్ని కూడా ఆయన గెంటేసిన సందర్భం కూడా ఉంది. యేసుక్రీస్తు ప్రేమమయుడే. అదే సమయంలో ఆయన శిక్షించే అవకాశం కూడా ఉంది, శిక్షించే తత్వం కూడా ఉంది. కనుక దేవుని వలన మనం మేలులు పొందుకోవాలి తప్ప ఆయన వలన మనం శిక్షణ పొందుకునే వారముగా ఉండరాదు. ఎందుకంటే మానవుల శిక్షలకే మనం ఇబ్బంది పడిపోతాం, అలాంటిది దేవుని శిక్షలు ఇంకా భయంకరంగా ఉంటాయి. నీ ఉగ్రతకు తాళజాలిన వాడు ఎవడునూ ఈ భూమి మీద లేడు. ఎందుకంటే మనకు ఆ శిక్షలు అవన్నీ మనకి ఎందుకంటారు? అలా అనుకుంటే, మీరు అనుకుంటే, మనం ఈరోజు అందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు కలిగి ప్రతిరోజు జీవించాలి. ఎప్పుడైతే దేవుని ఎడల కృతజ్ఞత ఉందనుకోండి, అతను గమనించండి, అతను దేవుడు 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 అంటూనే ఉంటాడు. ఒకవేళ నిజంగా దేవుని మీద కనుక ఒక కృతజ్ఞత ఉంటే ఎంతసేపు అతను దేవుని మీద ఆధారపడిపోతాడు, ఇంకా ఆమె దేవుని మీద ఆధారపడిపోద్ది, ఇంకా దేవుడు పని అంటే ఇంకా అసలు ఆగరు. ఇంకెందుకంటే నా పట్ల నేను చేశాడు అయ్యి బాబు ఇక్కడ ఆరాధనకి వెళ్ళకుండా నేను అనకూడదు, లేదా ఈ మీటింగ్కి వెళ్ళకుండా నేను అనకూడదు అని ఒక రకమైన ఆందోళన, ఒక రకమైన భయం వారిలో ఉంటుంది. ఎందుకు తెలుసా, వారిలో దేవుడు అంటే చాలా కృతజ్ఞత ఉంది, దేవుడు పని మానకూడదు, దేవుడు సన్నిధి మానకూడదు అన్న ఉద్దేశం వారిలో ఉంది. ఎందుకంటే కృతజ్ఞత వాళ్ళకు ఉంది, కృతజ్ఞత వాళ్ళకు ఉంది కనుక దేవుడు 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 అంటూనే ఉంటారు. మనం కూడా ఎప్పుడు దేవుడు 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 అంటూనే ఉండాలి. నా ఆస్తి, మన ఒళ్ళు అన్నట్టుగా మనం ఎప్పుడు కూడా ప్రవర్తించరాదు. బైబిల్ దాన్ని పూర్తిగా ఖండిస్తుంది. కనుక ఈ హిజ్కియా అనేటువంటి వ్యక్తి దేవుని వల్ల 15 సంవత్సరాలు పొందుకున్నాడు. కానీ చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయము 24వ వచనం ముగించుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 24వ వచనం. ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశలో నుండి. అసలు హిజ్కియాకి వచ్చిన రోగం మామూలు రోగం కాదండి, మరణ దశ అంటే ఇంక అతడు చివరి స్టేజ్లో ఉన్నాడు. అంటే కొంతకాలానికి అతని జీవితం ముగిసిపోద్ది, అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు హిజ్కియా. అలా అంటే అప్పుడు దేవుడు 15 సంవత్సరాలు ఇస్తే ఏం చేశాడు చూసారా, చదవండి. అతడు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరచి అతనికి సూచన ఒకటి దయచేసెను. అయితే హిజ్కియా మనస్సును గర్వించి, అండర్లైన్ చేసుకుని వీలైతే చాలా వండర్ఫుల్ మాట, గర్వించి. తర్వాత తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తించినందున అతని మీ బైబిల్ అలా ఉందా, అతనికి జరిగినటువంటి మేలు బట్టి ప్రవర్తించినందున అనుందా, ప్రవర్తింపనందున అతని మీదకి యోధా యెరూషలేముల వారి మీదకి కోపము రాగా. ఎవరు కోపం వచ్చింది, దేవుని కోపం ఎవరి మీదకి వచ్చింది, యోధా వారి మీదకి, యెరూషలేము వారి మీదకి కోపం వచ్చిందంటే. ఎందుకు కోపం వచ్చిందంటే, ఇప్పుడు మరణాపాయ పరిస్థితులు ఉన్న వాడికి దేవుడు 15 సంవత్సరాలు ఇస్తే ఇప్పుడు ఆ మైండ్లో లేడు అతను. అయ్యో దేవుడు నాకు 15 సంవత్సరాలు ఇచ్చారు కదా, ఈ 15 సంవత్సరాలు ఆయన కోసం బ్రతికిద్దాం, ఆయన కోసం ఖర్చు చేద్దాం, ఈ ఆయుష్ ఉంది ఇది ఆయన కోసం ఖర్చు చేద్దాం, ఈ బలం ఉంది ఆయన కోసం ఖర్చు చేద్దాం, లేదా ఇది ఉంది ఆయన కోసం ఖర్చు చేద్దాం అన్న ఉద్దేశం లేదా ఆయనకు. ఏమంటున్నాడు చూడండి, నా వల్ల ఇది జరిగింది అన్నట్టుగా. 25వ వచనం, అయితే హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడినటువంటి మేలు, ఏ మేలు అంటే అది 15 సంవత్సరాల పెంపు, ఆ 15 సంవత్సరాల పెంపు, ఆ మేలుకు తగినట్లు ప్రవర్తించినందున అతని మీదికి యోధా వారి మీదకి యెరూషలేము వారి మీదకి కోపము రాగా. దేవుని కోపం వారి మీదకి వచ్చిందంట, దేవుని కోపం వారి మీదకి వచ్చింది. నేను అదే అంటున్నాను, హిజ్కియా జీవితం ఒకరోజు పతనం అయిపోయింది ప్రియులారా. ఇలా ఆయన కోపం వచ్చిన కొంతకాలానికి ఆయన యొక్క జీవితము ముగిసిపోయింది. అదే అంటున్నాను నేను, కృతజ్ఞత లేకుండా మనము దేవునికి ఎదురాడి ఎంతకాలం మనము దేవునికి ఎదురాడి బ్రతికేవాడెవడు లేడు. దేవుడు గొప్పవాడండి ఆయన. మనము మట్టి నుండి సృజించబడిన మానవులు కనుక ఆయనకి మనకి పోల్చుకుంటే ఏ సంబంధము లేదు. నక్కకి నాగలోకానికి అన్నట్టుగా ఉంటుంది ఆయనకి మనకి. ఒకవేళ పోల్చుకుంటే అసలు ఏ సంబంధము లేదు. ఆయన ఎక్కడో ఉన్నాడండి, ఆయన మనం ఎక్కడ ఉన్నాం. అసలు మనం అంటే ఏంటంటే, అసలు మనం గొప్పగా అనుకుంటాం కానీ అసలు మనం అంటే ఒక్కొక్కసారి మనల్ని మనం ఇమేజిన్ చేసుకుంటే అసలు నేను ఏంటి అని ఒకవేళ మనం ఆలోచించుకుంటే మనం ఏం కాదు మనం మట్టి. ఒక్క మాటలో నేను ఏంటంటే నేను మట్టి అంతే, ఇంకేం కాదు. కానీ ఈ మాత్రం జీవితానికి మనం ఎంతెంతో అయిపోతూ ఉంటాం, ఎంతెంతో అతిశయం చేస్తూ ఉంటాం. కానీ అది పొరపాటు. ఇక్కడ చేసింది ఏంటి తెలుసా, గర్వించాడంట హిజ్కియా. గర్వించి దేవుడు చేసిన మేలును బట్టి అతడు దేవుడిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునికి రుణపడి బ్రతకకుండా ఆ 15 సంవత్సరాలు దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ ఏదైతే ఉందో ఆ ఆయుష్లో దేవునికి వ్యతిరేకంగా బ్రతకడము ప్రారంభించాడు. కృతజ్ఞత లేకుండా బ్రతికాడు. కానీ ఈ పొరపాటు మనం చేస్తే మనకు వచ్చే ఆశీర్వాదాలు దేవుని మనకు రావు. దేవుని యొక్క కృప మన మీద ఉండదు, దేవుని యొక్క జాలి మన మీద ఉండదు, దేవుని యొక్క ఆదరణ మన మీద ఉండదు. ఎప్పుడైతే దేవా నువ్వే అని ఆయన మీద వాలిపోతామో మన బరువు అంతా మోసే బాధ్యత ఆయన. ఇది అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాము, హల్లెలూయా. ఒక్కసారి ప్రభువా నువ్వు నన్ను చూసుకో, నువ్వే నాకు దిక్కు, ఈ భూమి మీద ఎవ్వరు లేరని ఒక్కసారి మనము వాలగలిగితే ఇంకా మన బరువు అంతా ఎవరు మోస్తారు, ఆయన మోస్తారు. కానీ మన మీద మనమే అనుకుంటే ఆ బరువును మనమే మోయాలి. అది కష్టతరం అయిపోతుంది. ఊహాతీతమైపోతుంది, మనం ముందుకెళ్ళలేము. జీవితం అనే ఈ సముద్రంలో మనం ఈదడము కష్టం. అలా కాకుండా ప్రతి సమస్యను దేవునికి అప్పగిస్తే ప్రతి సమస్యలో దేవుడు జోక్యం చేసుకునే ప్రతి మేలును ఆయన చేస్తాడు. అలా మేలు చేసిన తర్వాత కృతజ్ఞతాస్తుతులు కనుక మనం చెల్లించగలిగితే మరలా మేలు ఆయన చేస్తాడు. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి 100 రూపాయలు ఇవ్వండి అన్నాడు అనుకోండి, మిమ్మల్ని మీరు 100 రూపాయలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అసలు ఏం మాట్లాడకుండా పట్టుకెళ్ళిపోయి ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి, లేదా ఒకవేళ ఇచ్చేసి అవకాశంగా తెచ్చిచ్చాడు అనుకోండి, మీరు మళ్ళీ అడిగి తెస్తారా? పోనీ కనీసం ఇచ్చిన తర్వాత థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఒక 100 కాయంతో అర్జెంట్లో ఇచ్చారు, మీరు కంగారుగా మీ దగ్గరే లేదు, మీరే పక్క వాళ్ళని ఎవరో అడుగు తెచ్చి ఇంకో బాబు 100 రూపాయలు అడుగు కదని మీరు ఇచ్చారు. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా కృతజ్ఞతలు కూడా చెప్పకుండా పట్టుకెళ్ళిపోయి ఎప్పుడుకో వచ్చి ఆ 100 కాయను కూడా ఇవ్వకుండా ఏదైనా ర్యాష్గా ప్రవర్తించండి అనుకోండి, మరలా మీరు ఇస్తారా? నిజం చెప్పండి, ఇస్తారా? సాధారణంగా ఎవరు ఇవ్వను, మనకు మనసు ఒప్పదు. కొంతమంది అతి ప్రేమ భావం కలిగిన వారు ఇవ్వచ్చు, అలాంటి గొప్ప మనుషులు కూడా ఉంటారు. ఫోన్లో ఏదో మన మధ్యన అలా చేసి వెళ్ళి అని ఇచ్చేవాళ్ళు ఉంటారు. కానీ దేవుడు మనిషి మనస్తత్వాన్ని బట్టి మేలు చేస్తాడు. అర్థమవుతుందా? మరలా ఈ మాట చెప్తున్నాడు, మనిషి మనస్తత్వాన్ని బట్టి మేలు చేస్తాడు. ఈ యొక్క వ్యక్తికి కృతజ్ఞత ఉంది అని దేవుడు కనుక అనుకుంటే, దేవుని దృష్టిలో మనము కృతజ్ఞత కలిగిన వారమైతే మనం అడిగిన ప్రతిదీ ఆయన ఇవ్వకపోయినా ఆయన చిత్తంలో ఏదైతే ఉందో, ఆయనకి ఇష్టమైనది ఏదైతే ఉందో అది మనకి ఇచ్చే తీరుతాడు. ఖచ్చితంగా మానవులు మన తండ్రిని అడిగితేనే ఏదో కొనిస్తాడు, మన తల్లిని అడిగితే 10 రూపాయలు ఇస్తుంది, మన ఇరుగు పొరుగు వారిని అడిగితే పూట భోజనము మానవులుగా చేసినప్పుడు దేవుడు చేయకుండా ఉంటాడా? ఖచ్చితంగా చేసే తీరుతాడు. కానీ ఎందుకు చేయట్లేదంటే మనకేమీ లేదు, కృతజ్ఞత లేదు. అలాగనే మనం అనుకోవడం కూడా పొరపాటు. ఎందుకంటే కృతజ్ఞత లేకపోవడంతో మేలులు రావని నేను అనట్లేదు, అది కూడా ఒక పార్ట్. మనం భక్తిగా బ్రతికినా కొన్నిసార్లు మేలులు రావు దేవుని నుండి, దేవుడు మనల్ని పట్టించుకోడు. అలా కాకుండా కొన్నిసార్లు మన జీవితంలో పొరపాట్లోనే దేవుడు పట్టించుకోడు. పరీక్ష వలన దేవుడు ఒకవేళ మన పరీక్షను లేదా మన భక్తిని పరిశీలించినప్పుడు కూడా దేవుడు పట్టించుకోడు. యోబు చాలా భక్తిపరుడు, మరి ఎందుకు పట్టించుకోలేదంటే అది పరీక్ష కాలం, దేవుడు యోబుని పరీక్షిస్తున్నాడు కాబట్టి పట్టించుకోడు. అలాగే కొంతమంది విషయంలో ఎలా జరుగుతుందంటే కృతజ్ఞత లేకపోవడం వల్ల ఆయన పట్టించుకోడు. అందుకే నేను అంటున్నాను, ప్రతి మేలుకి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే ప్రతి ఉదయం మీరు కుటుంబ ప్రార్థన పెట్టాలి, ప్రతి సాయంత్రం మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరగాలి. అట్ ది సేమ్ టైం ఏదైతే ప్రాముఖ్యమైన పనులు చేస్తున్నారో, అది ప్రయాణం కావచ్చు, వంట కావచ్చు, ఏదైనా సరే ఖచ్చితంగా జరిగే ముందు ప్రార్థించాలి, జరిగిన తర్వాత. అలా చేసి చూడండి, దేవుడు మీకు ఇంకా దగ్గర అవుతాడు. ఎందుకంటే మీరు ప్రతి దానికి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నారు, ప్రతి దానికి ఆయనకే ఘనతిస్తున్నారు. నా ఘనత ఎవరికి వెళ్ళినా దేవుడు ఊరుకొని అన్నాడు కనుక ప్రతి విషయంలో ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడు దేవుడు అనుకుంటాడు, ఎంత విధేయతమ్మ నీకు, ఎంత మంచి మనసమ్మ నీకు, ఎంత కృతజ్ఞత కలిగినటువంటి స్వభావం నీకు అని మరలా మేలు చేయడానికి ఆయన సిద్ధపడతాడు. పిలిస్తే ఆయన వెంటనే పలికేస్తాడు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి కృతజ్ఞత అలాంటిది, ఇచ్చిన వెంటనే మరలు ఇచ్చేస్తే మరలా ఇస్తారు. అలాగే మనం ఆయన చేసినటువంటి కృతజ్ఞత కనుక మనం మరలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆ పనికి మరలా దేవుడు చేయడానికి ఇష్టపడతాడు. కానీ హిజ్కియా అలా చేయలేదు. ఇచ్చినటువంటి ఆయుషును ఏడ్ చేశాడు. ఏడగా 17 సంవత్సరాలు ఇస్తే ఆ 17 సంవత్సరాలు కూడా కృతజ్ఞత లేకుండా బ్రతికాడు. ఎలా మనం బ్రతకొద్దు? ఎందుకంటే మనం అనుకోవచ్చు ఇది మందని, ఇది మంద కాదు ప్రియులరా, ఇది దేవుడిస్తున్నటువంటి ఆయుష్. ఎంతోమంది ఎంతో కాలం బ్రతికేస్తా ఉన్న ఊహలో ఉంటున్నారు. అలాంటి ఊహల్లో ఉన్నవారు చాలామంది వయసు కాని వయసులో చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ మనం అలా ఉండొద్దు, మనం కృతజ్ఞత కలిగి బ్రతకాలి. అలా కృతజ్ఞత కలిగి బ్రతకగలిగితే దేవుడు ఖచ్చితంగా మన పట్ల మేలు చేస్తాడు. ఇప్పుడు ఒక క్వశ్చన్, ఇప్పుడు ప్రతిదీ ఆయన అనుమతితోనే జరుగుతుందని ఇందాక చెప్పాను, గుర్తుందా మీకు? ప్రతిదీ సమస్త ఆయన అది జరుగుతుందని చెప్పాను. ఇప్పుడు ఒక వ్యక్తి కూర్చొని ముందు తాగుతున్నాడు అనుకోండి, మరి అది ఎవరు అనుమతితో జరుగుతుంది? చెప్పాలి మీరందరూ. అదేంటి మరి అన్నీ ఆయన మూలంగానే జరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడంటే ఒక పిట్ట లేదా ఒక పక్షి ఆకాశం నుండి భూమి మీద పడాలంటే ఆయన చిత్తము, సమస్తము ఆయన చిత్తం, ఇందులో సాతం చిత్తం ఏం లేదు, సాతం చేసేది ఏం లేదు. మరి అన్నీ ఆయన మూలంగా జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఒక వ్యక్తి కూర్చుని ఒక సిట్టింగ్ వేశారు, ముందు తాగుతున్నారు, ఎవరి మూలంగా జరుగుతుంది? ఎవరు అనుమతిచ్చాడు? దేవుడు అనుమతిచ్చాడా? బాబు ఈసారి తాగేసి మళ్ళీసారి చచ్చికొచ్చాడు దేవుడు అంటే మనం ఇప్పుడు ఒప్పుకున్నాం దేవుడు అన్నిటిని. అంటే ఇక్కడ ఒక సందర్భం ఉంటుంది, ఏంటంటే దేవుడు అప్పగింతలు అప్పగించేస్తాడండి అంటే ఈ ఇంటి నుండి ఆయన దాటించేస్తారు సార్. అలాగా ఇప్పుడు నేను దేవుని అనుమతిలో ఉన్నాను, దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్నాను, కానీ నా జీవిత విధానం సరిగ్గా లేదనుకుందాం. అప్పుడు బాబు వీడు వరుస ఏంటో చూడండి సాతానికి అప్పగింతాడు. అప్పుడు సాతాను మనల్ని అలా ప్రేరేపించి పాడు చేస్తాడు. అర్థమైందా నా మాట మీకు? సమస్తము ఆయన మూలంగా జరుగుతుంది, ఆయన అనుమతితోనే జరుగుతుంది. సాతాను అనుమతి ఏమీ లేదు. సాతాను ఏంటంటే ఆయన ఏమైనా మనిషిని వేసేస్తే ఇది దాన్ని వాడుకోవడం అంతే. దేవుడు ఏమైనా వదిలేసాడు అనుకోండి, ఇంకో బాబు ఈ క్యారెక్టర్ ఏంటి, ఈ విధానం ఏంటి, మనిషి ఏంటో చూడన్నాడు అనుకోండి, ఏ చూడడం అంతే. అంతే తప్ప ఈయనంతటా ఈయన వెళ్ళి ఒక వ్యక్తిని ప్రేరేపించే అవకాశం అయితే మనకి సాతానికి ఆ శక్తి లేదు. అంతా దేవుని అనుమతితోనే జరుగుతుంది. మరి ఒక వ్యక్తి ఇలా చేస్తున్నాడు, ఒక వ్యక్తి అలా చేస్తున్నాడు, మరి ఒక వ్యక్తి తప్పుగా బ్రతుకుతున్నాడు అంటే అర్థం ఏంటి తెలుసా? ఆ వ్యక్తి దేవుని వలలో నుండి సాతాను వలలోనికి వచ్చేసాడు. ఆ ప్రమాదం మహాప్రమాదం, అది చాలా ప్రమాదం. ఒక వ్యక్తి పొరపాటు, నేను అనుకుందాం కాసేపు నేను ఏదైనా పొరపాటు చేస్తున్నాను, నేను ఏదైనా తప్పు చేస్తున్నాను, నేను తప్పుగా ప్రవర్తిస్తున్నాను అనుకుందాం. అప్పుడు నేను అర్థం చేసుకోవాలి, నా వల మారిపోయింది, నా పార్టీ మారిపోయింది. దేవుని పార్టీలో నేను లేను, సాతాను దాంట్లోకి వచ్చేసాను. మరి నా అంతటి నేను రాలేదు, దేవుడే వేసేసాడు. ఎందుకు వేసేసాడంటే నా విధానం కరెక్ట్గా లేనందున ఆయన నా చెయ్యి విడిచిపెట్టేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన జీవిత విధానములో ఆయన బ్రతికినట్టుగా ఒకవేళ మనం బ్రతకకపోతే దేవుడు మన చెయ్యిని విడిచేస్తాడు, సాతాను వలలో వేసేస్తాడు. అప్పుడు మొదలైతే ఈ మందు తాగడము, ఈ విధానాలు ఏదైతే ఉన్నాయో అప్పుడు మొదలవుతాయి. కనుక సమస్తము ఆయన అనుమతితోనే జరుగుతుంది, సమస్తము ఆయన ఆ మూలంగానే జరుగుతుంది. ఒక వ్యక్తి ప్రయాణం చేసినా, ఒక వ్యక్తి ఏది పని చేసినా, ఒక ఏది జరిగినా సరే ఆయన మూలంగా జరుగుతుంది. కనుక ప్రతి విషయంలో మనం దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి. ఒక మాట చెప్తాను చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం ముగించుకుందాం. మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు, భక్తుడైన పౌలు, మనందరికీ ఆదర్శనీయంగా నిలిచినటువంటి పౌలు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకున్నాడు అనేటువంటి స్థాయికి ఎదిగినటువంటి పౌలు అంటున్నటువంటి మాట ఏంటి తెలుసా? నేను మీ యందు లేదా మీ వలన లేదా మీరు పొందినటువంటి ఆ యొక్క మేలులకు నేను మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను అంటున్నాడు. అంటే ప్రతి క్షణము లేదా అతనికి వీలైన సందర్భంలో అసలు మానకుండా ప్రతి పనిని ఆయన గుర్తు చేసుకుంటూ దేవునికి ఏం చేస్తున్నాడంట? కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాడు. థ్యాంక్స్ చెప్తున్నాడు. ప్రభువా ఈరోజు మమ్మల్ని అందరినీ కాపాడు ప్రభువా. ఎంతోమంది ఆ యొక్క అన్నం లేకుండా, ఎంతోమంది నీళ్ళు లేకుండా, ఎంతోమంది సరైన కాలు చేతులు లేకుండా, చూపు లేకుండా, తినడానికి ఉన్న ఆ నోరు బాగోక, ఎంతో ఆరోగ్యాలు బాగోక నానా రకాలుగా పాటలు పడుతున్నారు ప్రభువా. కానీ నీ కృపచేత నాకు మంచి ఆయుష్ ఇచ్చి, మంచి ఆరోగ్యం ఇచ్చి, పెద్ద పెద్ద గొప్ప ఆహారాలు కాకపోయినా కొద్దిపాటి ఆహారాన్ని ఇచ్చావని కృతజ్ఞతతో కళ్ళ కద్దుకుని తింటే దేవుడు మరలా ఆహారం లేని రోజుల్లో కూడా కాకుల చేత శక్తి గల ఆహారమును పంపగలడు. ఎందుకు అలా పంపగలడు అంటే ఆయనకు అంత శక్తి ఉంది. మరి ఏముండాలి మనకంటే? కృతజ్ఞత ఉండాలి ప్రియులారా. మనకు కృతజ్ఞత ఉంటే ఆయన మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. అదే దేవుని వల్ల ఎన్ని మేలులు పొందినా, ఎన్ని పొందినా సరైన జీవితం లేకుండా, కృతజ్ఞత లేకుండా, ఆయన పని పట్ల ఆసక్తి లేకుండా బ్రతుకుతుంటే ఆయన మరలా మనల్ని పట్టించుకునే అవకాశము, మన చెయ్యనైనా శాశ్వతంగా విడిచిపెట్టే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఆహారం తినే ముందు కూడా ప్రార్థన చేయాలి. ఏదైనా తినే ముందు కూడా మనము ప్రార్థన చేయాలి. అది అంత విలువైన తెలుసా. ఏదైనా తినే ముందు దాన్ని చూసినప్పుడు మనకు ఒకటి గుర్తుకు రావాలి, ఇది దేవుడే ఇవ్వకపోతే నా పరిస్థితి ఏంటి. ఎంతోమంది, ఎన్నో భేదాలు, ఎంతోమంది. నేనైతే అలా చేస్తానండి, ప్రభువా ఈ ఆహారం ఇచ్చినందుకు నీకు వందనములు, నీ చిత్తమైతే ఈ ఆహారం లేని బిడ్డలు కూడా ఈ ఆహారాన్ని ఇవి. ఒక నిమిషం అలా కనీసం ఒక నిమిషం ప్రార్థన చేయాలి తినే ముందు. ఆహారానికి ప్రభువా ఇది నీవు ఇచ్చావు ప్రభువా, నువ్వు ఇవ్వకపోతే నాకెవరు ఈ భూలోకంలో నా ఇదేది లేదు ప్రభువా, నువ్వు ఇస్తున్నావు కాబట్టి మేము దాన్ని తినగలుగుతున్నాం, దాన్ని కట్టుకోగలుగుతున్నాం, దాన్ని పొందగలుగుతున్నాం. కనుక ఈ ఆహారం నీవు ఇచ్చింది ప్రభువా. ఈ బలము, దీని వలన వచ్చినటువంటి ఈ శక్తి లేదా దీని వలన వచ్చినటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో అదంతా కూడా నీ సేవకే ఖర్చు పెట్టాలని నేను ప్రార్థన చేసుకుంటాను. నా ప్రార్థన అలా ఉంటుంది. కనుక అలా ఉంటే నా నమ్మకం ఏంటంటే అలాగే ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఎప్పుడైనా సరే నా చేయి విడిచిపెట్టుకుని నాకు ఆహారాన్ని ఇస్తాడు. ఎలాంటి పరిస్థితులైన ఆహారాన్ని ఇస్తాడు. ఒకవేళ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ కృతజ్ఞత చెప్పవలసిన బాధ్యత, భారం మనకు ఉంది. మానక కృతజ్ఞతాస్తుతులు అన్నాడు ఇక్కడ. ఏంటి మానక? ఒకరోజు చెప్పి ఇంకోరోజు మానేసి, ఇంకోరోజు చెప్పి ఇంకోరోజు మానేసి, ఖాళీగా ఉన్నప్పుడు పెట్టి ఖాళీగా లేనప్పుడు మానేసి, ఏం అలా కాదు. మానకుండా చెప్పాలి. అలా చెప్పగలిగితే దేవుడు మరింత దగ్గర అవుతాడు. దేవుడు మరిన్ని మేలులు మన పట్ల చేస్తాడు. మన అవసరాలలో ఆయన తోడుంటాడు. మనం ఏదైతే ఆశిస్తున్నామో అది ఆయన ఇష్టమైతే ఆయన చేస్తాడు. మనం బలవంతం చేయవలసిన అవసరత లేదు. మీకు ఏం కావాలో అవన్నీ ఆయనకు తెలుసు. మీరు కంగారు పడుతున్నారు అంతే. మీ జీవితంలో ఏది జరగాలని మీరేదో పాటలు పడుతున్నారు, కానీ సమయం వస్తే ఆయనకి ఇష్టమైతే ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు. మీరు ఆలోచించేంత కూడా ఉండదు అక్కడ. మీరు ఆలోచించినంత కూడా ఉండదు. అదేంటి ఇలా జరుగుతుంది అనుకుంటారు మీరు. మీకు అర్థం కాని విషయం ఏంటంటే అక్కడ దేవుడు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఏమన్నా ఎంతోమంది భక్తులు దేవుని వలన మేలులు పొంది ఎంతో ఉన్నతమైన స్థాయిని అధిరోహించారు. పిల్లరా, మనము కూడా అలా ఉండాలంటే అన్ని విషయములలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి ఏం చెల్లించాలి? అందరూ చెప్పాలి. దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు, థ్యాంక్స్ చెప్పాలి అన్ని విషయాల్లో. మరలా చెప్తున్నాను, అన్ని విషయాలు మీరు చెప్పాలి. అన్ని విషయాలు, ఒక ప్రయాణం చేసినా, ఒక వంట వండినా, ఇంకా మీ పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన అన్ని విషయాల్లో, సమస్త విషయంలో మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే ఆయనకు అంతకంటే ఆశించేది ఏది లేదు. అందుకే ఆయన తిరిగి వచ్చినటువంటి ఆ కుష్ఠరోగిని చూసి మురిసిపోతాడు. అంతకంటే ముందు అంటాడు, బాబు ఇందాక స్వస్థత పొందడానికి వచ్చిన 10 మంది కదా, ఇంకా 9 మంది ఏరంటే ఏంటి? వాళ్ళకేం లేదు, కృతజ్ఞత లేదు. ఈ వ్యక్తికి ఏముంది? కృతజ్ఞత ఉంది. పాపం వెలివేయబడిన వాడే, రోగం ఉంది, తగ్గింది, తగ్గిన వెంటనే వాళ్ళ అమ్మని చూడాలి, తగ్గిన వెంటనే బంధువుల దగ్గరికి వెళ్ళిపోవాలి అని అనుకోలేదు. పాపం నాకు ఈ మేలు చేసిన దగ్గరికి, దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి థ్యాంక్స్ చెప్పి నేను వచ్చేయాలనుకున్నాడు. కానీ ఆపచ్చాడు. దేవుని దృష్టిలో వాడే మంచివాడు అయ్యాడు. దేవుని దృష్టిలో వాడే ఇష్టుడు అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ వాడికి ఏదో వచ్చిన దేవుడు చూస్తాడు. గనుక మనం కూడా అలాంటి భక్తి కలిగి ఉండాలి. అలాంటి కృతజ్ఞత దేవుని పట్ల కలిగి ఉండాలి. మనదంటూ ఈ భూలోకం లేది. ఏదైనా ఉంది అంటే అది ఆయన పెట్టిన భిక్ష. ఏంటి భిక్ష? ఆయన పెట్టిన, ఆయన వేస్తే మనం తీసుకుంటున్నాం, ఆయన ఇస్తుంటే మనము తీసుకుంటున్నాం. ఎంత అద్భుతమైన నిర్మాణం అండి. మనం చక్కగా చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, మంచి చూపిచ్చాడు, వినికిడిచ్చాడు, తినడానికి అన్నీ ఎంత అద్భుతంగా మనల్ని అందరినీ నిర్మింపజేశాడు. ఏమంటే ఎప్పుడైనా మీరు ఆలోచించుకున్నారు, ఈ శరీరము దేవుడు నాకు ఎంత గొప్పగా ఇచ్చాడు, ఇప్పటి వరకు ఇది ఉంది, ఇప్పటి వరకు ఇది బ్రతుకుతుంది అని ఎప్పుడైనా మీరు ఆలోచించగలిగితే కృతజ్ఞతాస్తుతులు చెప్పకుండా మీరు ఎప్పుడు కూడా ఉండలేరు. భయం వేసేస్తుంది మీకు, ఒక రకమైన భయం వేసేస్తుంది. అయ్యో రావు, అయిపోయి ఎంతోమంది చనిపోతున్నారు, నేను ఇంకా ఇలా బ్రతికి ఉన్నాను. ఎంతోమంది అర్ధాంతరంగా వయసు కాని వయసులో, నాకంటే చిన్నవారు అయి ఉన్నప్పటికీ చనిపోతున్నారు, కానీ నేను ఇంకా ఇలా ఉన్నప్పటికీ కూడా ఇలా ఉన్నానంటే అది దేవుని కృప. ప్రభువా, భక్తిగా బ్రతుకుతాను ప్రభువా, ఇంకా నీ గాయాలు రేపను ప్రభువా, నీ ఇష్టడుగా బ్రతుకుతాను ప్రభువా, ప్రభువా నీ యొక్క ఇష్టడుగా, నీ దాసుడిగా బ్రతుకుతాను ప్రభువా, అయ్యా నీ యొక్క గాయాలు రేపను, నీ సువార్తను అనేకులకు ప్రకటిస్తాను ప్రభువా, నీ కార్యము పట్ల ఆసక్తితో బ్రతుకుతాను ప్రభువా అన్న నిబంధన, అలాంటి తీర్మానం మనలో కలుగుతుంది. అలా కాకుండా మేలులు పొందినా సరే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపకుండా కనుక ఉంటే ఆయనే దానికి బాధ్యుడు, ఆయనే చూసుకుంటాడు, ఇంకా ఆయన చేతులకు వెళ్ళిపోతుంది అది. కనుక ఎవరు కూడా సాతాను వలలో పడద్దు, అందరూ దేవుని వలలో పడాలి. దేవుని వలలో ఉన్నామని మనకు ఎలా తెలుస్తుందంటే, ప్రతి దానికి మేలులు చేస్తున్నటువంటి దేవుడు చేస్తున్నటువంటి మేలులు ప్రతి దానికి మనం కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నామంటే అర్థం ఏంటి తెలుసా? మనము దేవుని మీద ఆధారపడినట్టే, మనము దేవుని వలలో ఉన్నట్టే. దేవుని వలలో ఉంటేనే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పగలం. ఇప్పుడు సాతాను దేవుని కృతజ్ఞతాస్తుతులు చెప్పంటదా? సాతాను అంటది, నాకు చెప్పు అంటది. అందుకే యేసుక్రీస్తు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన 40 రోజులు అసలు మంచినీళ్ళు చుక్క కూడా తాకకుండా అరణ్యములో ఆయన ఉపవాసం ఉన్నాడు. మనలాగే ఇలా కూర్చుని ఫ్యాన్ గాల్లో కూర్చుని అలా కాదు, ఆయన అరణ్యములో ఉన్నాడు, మండు టెండ. అలాంటి పరిస్థితిలో నీటి చుక్క కూడా తాగకుండా ఆయన ఉంటే అది వచ్చన్నది 3 సార్లు మాట్లాడుతుంది యేసుక్రీస్తు. అది 3 సందర్భాల్లో. అది ఒకసారి అంటది ఏమనంటే, నీవు నా కాళ్ళకు మొక్కితే నేను ఈ ప్రపంచమంతటిని, ఒక్క నిమిషంలో ప్రపంచాన్ని అంతటినీ చూపించేసి నువ్వు నా కాళ్ళకు మొక్కేవనుకు ఇదంతా నీకు అంటే, దానికి ఎప్పుడు కూడా ఏం కావాలంటే ఘనత కావాలి. ఎప్పుడు కూడా దానికి ఏం కావాలి? దానికి థ్యాంక్స్ చెప్పామనుకోండి అంతే మన పని. దానికి థ్యాంక్స్ చెప్పకపోయినా అర్థం దానికి చెప్పినట్టే, మనం థ్యాంక్స్ చెప్పకుండా ఉన్న అర్థము దానికి చెప్పినట్టు. అందుకే ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆయన మన పట్ల తన యొక్క ఉన్నతమైన మేలులు చూపే అవకాశము ఉంటుంది. తెల్లవంచండి, కన్నులు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరముల మా తండ్రి, అయ్యా నన్ను ఎన్నో రోగాలు వచ్చినప్పటికీ ప్రభు, ఎన్నో తెగులు భూలోకంలోకి వచ్చినప్పటికీ ప్రభు, నేను కరోనా వైరస్ అంటూ అది ఎంతగానైనా మనుషులందరినీ బాధ పెట్టినప్పటికీ కూడా ప్రభువా నాయన ఏ యోగ్యత లేనటువంటి మమ్మను నేను అపురూపమైనటువంటి మమ్మను ప్రభువా నన్ను ఏ గొప్పతనము లేనటువంటి మమ్మను నన్ను ఎందుకు కాపాడేవో మాకైతే తెలియదు ప్రభువా నాయన సజీవులు గుంచో నాయన ఏ తెగులు మా గుడారమును సమీపించకుండా మమ్మల్ని భద్రపరుస్తున్నావు ప్రభువా మమ్మల్ని కాపాడుతున్నావు అయ్యా అయ్యా నీ కృతజ్ఞత కలిగి బ్రతకడానికి సహాయం చేయించండి నాయన హిజ్కియా 15 సంవత్సరాల ఆయుష్ను పొందినా సరే కృతజ్ఞత కలిగి బ్రతకకుండా గర్వించి అహంకారంతో తనకున్నటువంటి ఆస్తి అంతస్తులు చూసుకుని ప్రభువా బ్రతికాడయ్యా నీ యొక్క ఇష్టడుగా ఉండకుండా తమ యొక్క జీవితాన్ని పతనం చేసుకున్నాడయ్యా కానీ మేము అలా ఉండకుండా ప్రభువా అయ్యా నీకు ఇష్టలుగా బ్రతకడానికి నాయన నీ దాసులుగా బ్రతకడానికి ప్రభువా నన్ను మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి ఈ జీవితం నీది నీవిచ్చినటువంటి ఈ జీవితం ఈ విలువైన జీవితము నీ యథార్థంగా నీ ఎడల భయభక్తులు కలిగి బ్రతికి ఎటువంటి అవకాశం మా అందరికీ కూడా కల్పించండి ప్రభువా నన్ను ఈ పాపపు లోకంలో ప్రభువా నేను పరిశుద్ధులుగా బ్రతికే అవకాశం తెచ్చింది ప్రభువా అలాగేనైనా నీ బిడ్డలు పెద్దవారైనప్పటికీ నేను చాలా చక్కగా ప్రభువా నన్ను దీన మనసుతో నన్ను వాక్యమును వారు విని ఉన్నారు ప్రభువా నేను ఈ యొక్క వాక్యము వారిలో కార్యసిద్ధిని కలగజేయండి 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగాను ఫలించే సహాయాన్ని దయచేయండి నాయన వినివారు మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకునే వారిగా కాకుండా విన్న వాక్య ప్రకారం మమ్మల్ని మేము సరిచేసుకుని మమ్మల్ని మేము నడుచుకునే అవకాశం మాకు అందరికి కూడా కల్పించండి దుష్టుడైన సాతానును దూరపరచండి ప్రభువా ఎత్తబడినటువంటి ఈ యొక్క విలువైన వాక్యమును మా హృదయం అనే పలకల మీద రాసుకుని ఈ వాక్య ప్రకారం జీవించే అవకాశమును ప్రతి బిడ్డకు కూడా పేరు పేరు చెప్పడం మీరే దయచేయండి ప్రభువా అలాగే నేను కృతజ్ఞత కలిగి నేను విశ్వాసముతో నీ అడుగు జాడల్లో నడవటానికి సహాయం చేయించండి అలాగే ప్రభువా నీ బిడ్డలు ప్రతి పనికి కూడా నీ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించడానికి సహాయం చేయించండి ప్రతి పనినైనా అలాగే ప్రభు ప్రతిరోజునైనా కుటుంబ ప్రార్థన పెట్టుకునే అవకాశమును నీ బిడ్డలకు కల్పించమని అట్టి మనసునునైనా నీ బిడ్డలకు అందరికీ కూడా దయచేయమని యేసు అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి దీన మనసుకున్నై అడిగి వేడుకొనుచున్న మా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్.